మేడం ఒక 20 ఎంత మంది ఉంటారు కదా 28 మెంబర్స్ ఉంటారా 28 అంటే కాదు నేను డౌన్లోడ్ చేస్తాను ప్రతిపన రోజు డౌన్లోడ్ చేస్తాడు ప్రతిపన రోజు డౌన్లోడ్ చేస్తాడు అన్ని गवर्नमेंट गत संवत्सरं नवंबर कंपलसरी सीनियर रेसिडेंटशिप सर्वीस चेयाली अनि चेप्पि नोटिफिकेशन इव्वडं जरिगिंदि सो दानि अनुसरिंचि मेमु एमात्रं व्यतिरेकत व्यक्तपरचकुंडा पेशेंट की मंचि जरगालने उद्देशंतो मेमु आ सीनियर रेसिडेंटशिप नि मेमु जॉइन अय्यामंडि इक्कड नवंबर 1st नुंचि मेमु मा सेवलनु अंदिस्तुन्नामु माकु फस्ट 4 मंथ्स वरकु सैलरी पडलेदंडि ఈ జగిత్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ 4 మంత్స్ సాలరీ మాకు వచ్చేసి మార్చ్ ఎండింగ్ లో వచ్చిందండి మళ్ళీ మార్చ్ నుంచి సాలరీస్ మాకు ఇప్పటివరకు ఒక మంత్ కూడా రాలేదండి అండ్ అయినా కానీ మేము మా సర్వీసెస్ ని పేషెంట్స్ కొరకు అంటే పేషెంట్స్ కి ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మేము మాకు ఎంత ఇబ్బందులు ఉన్నా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము అన్ని పక్కన పెట్టేసి మేము పేషెంట్స్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి సో మేము పలుమార్లు మా ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించామండి ఉన్నతాధికారులకు ఉన్న డిఎంఈ వాళ్ళకి బట్ స్టిల్ వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా బడ్జెట్ లేదు బడ్జెట్ ఎలా చేసాము కొద్ది రోజుల్లో వస్తాయి అని చెప్పేసి ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తూ మమ్మల్ని వెనక్కి పంపించడం జరుగుతుంది సో ఇంకా మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి మా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు మాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ మోరోవర్ మాకు వి ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ అకామిడేషన్ హియర్ సో వి ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ మాకు మా లైక్ వి ఆల్సో హావ్ ఎక్స్పెన్సెస్ అండ్ వి ఆల్సో హావ్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ హు ఆర్ డిపెండెంట్ అపాన్ us సో వాళ్ళందరి గురించి మాకు ఇబ్బంది అయినా కానీ ఈ రోజులు మేము కష్టపడి సర్వీస్ అందించాము ఇంకా మీదట మేము సర్వీస్ అందించలేము మా అంటిల్ అండ్ అన్లెస్ మా డిమాండ్స్ మీట్ అయ్యి మాకు లిఖితపూర్వకంగా మాకు హామీ ఇస్తే తప్ప మేము ఈ స్ట్రైక్ నుంచి వెనుదిరిగేది లేదని చెప్పేసి మేము చెప్పాలనుకుంటాము వెంటనే ఈ పెండింగ్ సాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మాకు 2018 ఈ బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మాకు పోస్ట్పోన్ అయినాయండి 3 మంత్స్ పోస్ట్పోన్ అయినాయి సో 3 మంత్స్ పోస్ట్పోన్ అయిన టైంలో ఏంటంటే మాకు కోర్స్ కంప్లీట్ అయినా కూడా మాకు ఆ 3 మంత్స్ పీజీస్ లాగా కాకుండా సీనియర్ రెసిడెంట్స్ లాగా మమ్మల్ని డ్యూటీస్ చేపించాల్సి కూడా ఈ ఎస్ఆర్షిప్లో మాకు ఇంక్లూడ్ చేసుకొని ఈ జూలై ఎండింగ్ కల్లా మాకు అది 12 మంత్స్ కింద మాకు సర్టిఫికేట్ ఇప్పించాలి సో దట్ మాకు ఏమైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వచ్చాయి అంటే మేము దానికి ఎలిజిబుల్ అవ్వడం కోసం అండి మెయిన్ థింగ్ వచ్చేసి మేము సర్వీస్ చేయమని కాదు బట్ మధ్యలో మా టైం వేస్ట్ అవుతుంది లైక్ వీ ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ సో ఒక 6 మంత్స్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ మేము వేస్ట్ అయింది మాకు సో ఇక మీదటైనా ఆ వేస్టేజ్ని తగ్గించడం కోసమైనా సరే మాకు ఎండ్ చేస్తే బెటర్ దాని మీద ఒక క్లారిటీ కావాలి